స్మాల్ డౌట్స్ అయితే తప్పుగా అనుకోవద్దు. బేసిక్గా ఏంటంటే ప్రొడ్యూసర్కు మ్యూజిక్ డైరెక్టర్కి అమౌంట్ ఇస్తాం బాగా. బట్ ఏంటంటే సింగర్స్ విషయానికి వచ్చేసరికి అమౌంట్ ఇవ్వట్లేదు ప్రాపర్ వేలో, మేము అనుకున్నంత అమౌంట్ ఇవ్వట్లేదు అన్న ఒక రూమర్ ఉంది. అది ఎంతవరకు నిజం మీరు దీన్ని ఇప్పుడు ఇప్పుడే చెప్పాను కదండి. ఇప్పుడు ఇవి చట్రంలో ఉంటాయి. ఇప్పుడు ఒక వాళ్ళు ఏదో 2 కోట్లలో 3 కోట్లలో ఏదో డిజైన్ చేసుకుంటారు. ఇది చేసినప్పుడు మ్యూజిక్ ఎంత ఉంటుంది, ఈ మ్యూజిక్లో ఈ సింగర్ వస్తాడా రాడా? రాడు. ఇప్పుడు సిద్ శ్రీరామ్ అనేటి అతను రానండి. ఆయనకు ఈజ్ హైయెస్ట్లీ పెయిడ్ సింగర్. వీ హ్యావ్ టు స్పెండ్ 6 lakhs. ఆయనకు ఆయన ఒక్క రెమ్యునరేషన్ 6 lakhs అండి ఒక పాటకి. సో అది ఎట్లా పాసిబుల్ అయింది? అది సపరేట్గా ఆయన ట్రీట్ చేసుకోవాలి ప్రొడ్యూసర్. ఈ సినిమాకు ఇతను ప్లస్ అవుతాడు అన్నప్పుడే 6 లక్షలు పెట్టి పాడిస్తాం. ఇది ఈ బడ్జెట్ మ్యాచ్ అవ్వదు. కాకపోయినా అతను అది సపరేట్గా తీసుకున్నప్పుడు వర్కౌట్ అయింది. ఓకే సార్, అదేవిధంగా లోకల్ సింగర్స్ అని నాన్ లోకల్ సింగర్స్ అని ఇది ఒక వాదన నడుస్తుంది. అదేం లేదండి, లోకల్ సింగర్ లేదు, నాన్ లోకల్ సింగర్ లేదు. అది హిట్ అయితేనే ఆయన్ని తీసుకొచ్చి పెట్టుకుంటాం మనం. అప్పట్లో రామ చిలకమ్మ ప్రేమ కొంత నావెల్టీ అనిపించింది, 100 పాటలు పాడేశాడు ఆయన. ఓకే అప్పుడే ఎవరు వినలేదు అనుకోండి, ఆయన వచ్చేవాడు కదా కదా. ఇప్పుడు సిద్ శ్రీరామ్ ఈజ్ బిలాంగ్స్ టు తమిళనాడు, ఆయనకు తెలుగు ముక్క రాదు, తెలుగు కాదు. ఇప్పుడు ఎందుకు హిట్ అవుతున్నాయి ఎన్ని పట్లు పది ఒక ప్రతి పాడిన ప్రతి పాటకు ఇంత అంత అప్లోజ్ వస్తుంది, హిట్కు దోహదం చేస్తుంది కదా. సో ఆ తేడాలు ఏం లేవండి, అసలు ఏం లేదు. మనం నచ్చితేనే వస్తువును కొంటాం, నచ్చితేనే తీసుకొచ్చి పాడిస్తాం. అంతేగాని బలవంతంగా నాకు పేరు వస్తుందనో ఇంకొరికో పేరు వస్తుందని ఎవరేం చేయరు సార్ ఇక్కడ. సో ఇక్కడ పర్సనల్ ప్యాషన్స్ 1 డజన్ వర్క్స్ అవుట్.